हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु मी वासंति। ई रोज नेनु मीकु ई वीडियोलो हेयर स्टाइल्स चूपिंचबोतुन्नानंडि। इक्कड नेनु मीकु मूडु रकाल हेयर स्टाइल्स एला वेयालो चूपिंचबोतुन्नानु। ఇవి పిల్లలకైతే చాలా బాగుంటాయి, ఎస్పెషల్లీ సమ్మర్లో అయితే పిల్లలకు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి। సో ఇక్కడ నేను ఫస్ట్ హెయిర్ స్టైల్ వచ్చేసి బన్ హెయిర్ స్టైల్ చూపించబోతున్నాను। దానికోసం మనం ఫస్ట్ హెయిర్నంతా చిక్కులు లేకుండా దూసేసుకోవాలండి। ఫస్ట్ మన రౌండ్ కొమ్ము ఉంటుంది కదా, దాంతో దువ్వితే మట్టికి మనకి నొప్పి ఎక్కువ రాకుండా ఉంటుంది। సో జుట్టునంతా రౌండ్ కొమ్ముతో చిక్కులు లేకుండా దూసిన తర్వాత హై పోనీటెయిల్ వేసేసుకోవాలి। చాలా టైట్గా హెయిర్ అంతా కోమ్ చేసి హై పోనీటెయిల్ వేసుకోవాలి। లూజ్గా మనము వేసుకుంటే మట్టికి ఈ హెయిర్ స్టైల్ బాగా కనిపించదు, అందుకని మళ్ళీ చెప్తున్నాను, హై పోనీటెయిల్ టైట్గా వేసుకోవాలి। నార్మల్ రబ్బర్ బ్యాండ్ యూస్ చేస్తే సరిపోతుంది, సింపుల్గా డిస్కో రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా అవి యూస్ చేస్తే సరిపోతుంది। ఇక్కడ నేను పోనీటెయిల్ వేశాను కదండి, ఈ పొంటెల్ వేసిన తర్వాత మనము ఎలాగైతే నార్మల్గా మూడు పాయల జడ వేసుకుంటామో నార్మల్ జడ అలా మనము జడ వేసేసుకుందాము। ఈ జడ అనేది కింది వరకు మనం అల్లుకోవాలి। ఇప్పుడు నేను కింది వరకు ఈ జడ అనేది అల్లేశానండి। ఇప్పుడు కిందిగా కొద్దిగా హెయిర్ మిగిలిపోతుంది, సో అక్కడ కూడా మనం ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటే సరిపోతుంది। హెయిర్ మిగిలిపోయినా మిగిలిపోకపోయినా రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకోవాలి। ఆ రబ్బర్ బ్యాండ్ వేసుకోవడం వల్ల ఏంటంటే పాయలు అనేవి విడిపోకుండా ఉంటాయి, మనము ఏంటి ఇది బన్ వేసిన తర్వాత కూడా పాయలు విడిపోకుండా ఉంటాయి। సో తర్వాత పాయలు అనేటివి లూజ్ చేస్తున్నానండి నేను సైడ్స్ నుంచి, వాల్యూమ్ అనేది ఎక్కువగా కనిపించడానికి। అలా లూజ్ చేసిన తర్వాత బన్నులాగా మనము ఈ జుట్టుని చుట్టేసుకోవాలి। అలా చుట్టేసి ఇప్పుడు హెయిర్ పిన్తో టక్ చేసేయాలి। హెయిర్ పిన్తో పెట్టేసుకున్న తర్వాత ఇంకొక యూపిన్ తీసేసుకొని నేను టైట్గా ఇది టక్ చేస్తున్నాను యూపిన్ కూడా, ఎందుకంటే జుట్టు అటు ఇటు జరగకుండా లూజ్ అవ్వకుండా చాలాసేపు ఉంటుంది। ముందుకు ఒకవేళ హెయిర్ ఫ్లాట్గా ఉంటే కనుక కాస్త మనం లూజ్ చేసుకోవాలి ముందు హెయిర్. అంతే అండి, మన ఫస్ట్ హెయిర్ స్టైల్ రెడీ అయిపోయింది। చాలా సింపుల్గా ఉంది కదండి, జస్ట్ 5 మినిట్స్ లోపలే మనకి హెయిర్ స్టైల్ అనేది రెడీ అయిపోతుంది। ఇప్పుడు నేను మీకు సెకండ్ హెయిర్ స్టైల్ చూపించబోతున్నానండి। సెకండ్ హెయిర్ స్టైల్ వచ్చేసి రెండు పాయల జడ సైడ్కి వేస్తున్నాను నేను ఇక్కడ। సో దీనికోసం మనము ఫస్ట్ హెయిర్ అంతా చిక్కులు లేకుండా దూసేసుకొని సైడ్ పోనీటైల్ వేసేసుకోవాలి। టైట్గా వేసుకోవాలండి సైడ్ పోనీటైల్. అండ్ ఇక్కడ మనము నార్మల్ డిస్కో రబ్బర్ బ్యాండ్స్ కాకుండా మంచి రబ్బర్ బ్యాండ్స్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది। స్మైలీ రబ్బర్ బ్యాండ్స్ కానీ బటర్ఫ్లై రబ్బర్ బ్యాండ్స్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది। సో సైడ్కి నేను అంతా హెయిర్ అంతా దగ్గరికి తీసేసుకొని ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ వేస్తున్నాను। టైట్గా పోనీటైల్ వేసేసుకున్నాను। ఇప్పుడు నేను ఈ హెయిర్ని రెండు పార్ట్స్గా విడదీశాను, దీన్ని రెండు పాయలు జడ అని కూడా అంటారు। సో వన్ సైడ్ నుండి హెయిర్ కొద్దిగా తీసేసుకొని ఇంకొక పాయలోకి కలిపేసుకోవాలి, అలాగే ఇంకొక పాయ నుండి కూడా సైడ్ నుంచి హెయిర్ తీసేసుకొని కొద్దిగా హెయిర్ తీసుకొని ఇంకో పాయలోకి కలిపేసేయాలండి। అలా ఒక పాయ నుంచి ఇంకొక పాయకి కలుపుతూ ఉండాలి, చాలామందికి తెలిసే ఉంటుంది ఇది, దీన్ని రెండు పాయలు జడ కానీ వెల్లుల్లిపాయ జడ అని కూడా కొంతమంది అంటారు। సో ఇలా పాయలు కింది వరకు మనం అల్లేసుకోవాలి। సైడ్ నుంచి హెయిర్ అనేది మనం ఎంత తక్కువగా తీసుకుంటే అంత బాగా వస్తుంది ఈ హెయిర్ స్టైల్. సో ఇలా కింది వరకు కాకుండా కిందికి కొద్దిగా ఎక్కువగానే హెయిర్ వదిలేసి మనము అల్లేసుకోవాలి।
ఇప్పుడు నేను ఇంకొక రబ్బర్ బ్యాండ్ తీసేసుకొని వేసేస్తున్నానండి. సో కనిపిస్తుంది కదా, నేను కిందికి కొద్దిగా హెయిర్ ఎక్కువగానే వదిలేసి రబ్బర్ బ్యాండ్ అనేది వేసేసాను. సో మన సెకండ్ హెయిర్ స్టైల్ కూడా రెడీ అయిపోయిందండి. ఇది కూడా చాలా చాలా సింపుల్ హెయిర్ స్టైల్, ఎంతో టైం పట్టదు. పిల్లలకు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి హెయిర్ స్టైల్ వేస్తే చాలా ముద్దుగా క్యూట్గా ఉంటారు. నేను పైన ఇక్కడ స్మైలీ రబ్బర్ బ్యాండ్ వేశాను. ఇలా రెండు రబ్బర్ బ్యాండ్స్, మంచి రబ్బర్ బ్యాండ్స్ వేసుకుంటే మనకు చాలా బాగుంటుంది, పిల్లలు చాలా క్యూట్గా కనిపిస్తారు. సో ఇప్పుడు థర్డ్ హెయిర్ స్టైల్ అండి. థర్డ్ హెయిర్ స్టైల్కి పెద్ద పని ఏం అవసరం లేదు, సెకండ్ హెయిర్ స్టైల్తోనే నేను థర్డ్ది కూడా వేసేస్తున్నాను కంటిన్యూయేషన్గానే. సో ఈ పాయల్ అనేది ఇప్పుడు ఏవైతే నేను సెకండ్ హెయిర్ స్టైల్లో వేసానో ఆ పాయలు కింది వరకు మనం అల్లేసుకోవాలి. కింది వరకు మనం అల్లేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. ఇప్పుడు డిస్కో రబ్బర్ బ్యాండ్ వాడితే సరిపోతుంది. రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని ఇప్పుడు నేనేమి పాయలు లూజ్ చేయట్లేదండి. లూజ్ చేయకుండానే దీన్ని రౌండ్గా బన్నులాగా చేసేస్తున్నాను. ఇప్పుడు హెయిర్ పిన్తో టక్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక యూ పిన్ తీసేసుకొని టైట్గా బన్ ఎటు పోకుండా నేను టైట్గా టక్ చేస్తున్నాను యూ పిన్ కూడా. ఇప్పుడు నేను ఒక క్లిప్ తీసేసుకొని ఆ హెయిర్కి పెట్టేశానండి, ఆ బన్కి పెట్టేశాను. సో చాలా సింపుల్ ఇది కూడా, ఎంతో టైం పట్టదు, ముద్దు ముద్దుగా చాలా ముద్దుగా కనిపిస్తారు పిల్లలు. క్లిప్స్ వాడితే చాలా బాగుంటుంది ఇలాంటి బన్ హెయిర్ స్టైల్స్కి. సో చూస్తున్నారు కదా, నేను మూడు రకాల హెయిర్ స్టైల్స్ చూపించాను, త్రీ సింపుల్ హెయిర్ స్టైల్స్ చూపించాను. మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.